నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ ఎవరు చేసిన పని వారికి బాగానే ఉంటుంది ఇప్పుడు టీపీసీసీ చీఫ్ ఇలానే మురిసిపోతున్నారు తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలో ఆలోచించి అలానే తయారు చేయించారట ఆ విగ్రహం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన రేవంత్ తెగ మురిసిపోతున్నారు ఆ స్టోరీ ఏందో ఒకసారి చూద్దాం పుర్రకో ఆలోచన నాలుకొకొక రుచి అన్నారు పెద్దలు ఈ స్టోరీ అలాంటిదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి విగ్రహం ఉండేది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం జరిగినా తెలుగు తల్లి విగ్రహం వద్ద దండలు వేయడం దండాలు పెట్టడం అప్పట్లో జరిగాయి ఇక టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన నేపథ్యంలో తెలుగు తల్లి విగ్రహం కూడా ప్రచారంలోకి వచ్చింది ఉద్యమ సమయంలో ఈ విగ్రహం ఒక స్ఫూర్తిగానే నిలిచింది ఇక తెలంగాణ రాష్ట్ర అవతారంలో అనేక చోట్ల తెలంగాణ తల్లి విగ్రహాలు వెలుస్తాయి ఇక్కడ మరో వివాదం పుట్టుకు వచ్చింది తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ మహిళల కట్టుబొట్టు సాంప్రదాయం వ్యవహారం విధానం ఇక్కడి సంస్కృతి కనిపించడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లాంటి కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు అంతేకాదు తెలంగాణ తల్లి బంగారు కిరీటం దాల్చి పట్టు చీర కట్టి రిచ్గా కనిపిస్తుందని వాదిస్తూ వచ్చారు అక్కడితో ఆగలేదు రేవంత్ రెడ్డి అసలు సిసలైన తెలంగాణ తల్లి విగ్రహం చేసి చూపిస్తానంటూ చెప్పి ఆ చేస్తారు తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ఈ విగ్రహం గాంధీ భవన్లో ఏర్పాటు చేశారు కాంగ్రెస్ సీనియర్లు అడ్డుపడినా అభ్యంతరం చెప్పినా ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు సాదా సీదా రూపంలో ఈ విగ్రహం ఉంది చెవికి కమ్మలు చేతికి కంకణాలు గాజులు కాళ్లకు గడియాలు కొప్పులలో పూలు ఇక జాతీయ జెండా రంగులతో చీర చీరతో ఈ విగ్రహం ఏర్పాటు చేస్తారు ఇక చేతిలో తెలంగాణ పంటకు గుర్తుగా జొన్న చెరుకు కంకీలు ఉన్నాయి తెలంగాణ తల్లి అంటే ఇలా ఉండాలి ఈ విగ్రహం చూసి రేవంత్ రెడ్డి ముచ్చటగా చెప్తున్న పరిస్థితి టిఆర్ఎస్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పోలికలు ఉన్నాయని అసలు సిసలైన తెలంగాణ తల్లి రూపు తాను తయారు చేయించిన విగ్రహంలా ఉండాలని అంటున్న రేవంత్ రెడ్డి ఈ విగ్రహం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెడతామంటూ కూడా రేవంత్ రెడ్డి కొత్త చర్చకు దారితీసిన పరిస్థితి మరి తెలంగాణ ప్రజలు ఈ విగ్రహాన్ని స్వాగతిస్తారా ఈ విగ్రహం ఆలోచనకు సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మనం వేచి చూడాలి అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ సైనింగ్